ఆ రోజు నా పాల కేంద్రంలో ఎంటర్టైన్‌మెంట్ లేదు సినిమాకి వెళ్దాం అన్నాడు అక్కడికి అమ్మాయి వచ్చింది ఆ పక్కూర్లో పెళ్లి పప్పన్న అనుకొద్దన్నాడు గానీ పాపలు వస్తారని గానీ తయారైపోయాడు అక్కడికి అమ్మాయి వచ్చింది మనందరికీ చెప్పకుండా సడన్ గా రైలు ప్రయాణం కట్టాడు అక్కడికి అమ్మాయి వచ్చింది ఈ లెక్కనీడు మనల్ని ఎర్రి పప్పల్ని చేసి ఆల్రెడీ తన ప్రేమించేసిన అమ్మాయిని మీటింగ్ అవ్వడానికి మనల్ని వాడుకుంటున్నాడు అందులో డౌట్ ఏముందిరా ఇదిగో కెట్టయ్య ఏ నీ కృష్ణుడు కాదు ఏదో పేరు పెట్టి పిలిచారా ఆమాత్రం భుజాలు తడుకుంటే ఎలా ఓ కళాకారుడిగా కాకుండా యాజ్ ఎ బిగ్ బ్రదర్ చెప్తున్నాను ఇప్పటికే అమ్మాయిని మనసులో ఉండుంటే తెర దించేయి ఎందుకంటే పెద్దలకు ఇష్టం లేని పెళ్లి జరగదు ఏ కాకినాడ నోరు ముస్తా మరీ అంత దుర్మార్గంగా ఆలోచించకండిరా మీరేనా నా మాట నమ్మండి ఓకే పరిస్థితుల ప్రభావం వల్ల అలా జరిగింది అని నమ్మేమే అనుకో కానీ మరి వెంకట్రాయుడు కూడా తన కూతుర్ని ఎందుకు అనుమానిస్తున్నట్టు మరి అదే సిచ్యువేషన్ అలాంటిది మీరు నన్ను అనుమానించినట్టే ఆ వెంకట్రాయుడు వాళ్ళ కూతుర్ని అనుమానించాడు కానీ ఆ అమ్మాయిని ఒకసారి చూడాలరా నాకేమో పిచ్చే అంటే ఇంత జరిగి కూడా మళ్ళీ ఇదేంటి అవునే నేను తను ఒకసారి చూడాలి మమ్మల్ని ప్రాణంతో ఉంచవా కాదురా ఇన్నాళ్ళు నేను ప్రేమించకుండానే ప్రేమించిన అమ్మాయి ఎలా ఉంటుందో ఒకసారి చూడాలి చూడాలి సరే కానీ ఎలాగే వాళ్ళ ఊరు వెళ్దాం ఇది అవునా ఆసామాసిష్యం అనుకున్నావా ఏదేమైనా సరే నేను అమ్మాయిని చూసి తీరాల్సిందే ఇలాంటి ఎరకాటంలో పడేసేవేంట్రా మా నాడ అయితే ఇంకేం చేస్తాం ఆ గేదెల భద్రం కూడా కలవాల్సిందే వాడెవడు వృత్తి గేదెలు కడవడం అయినా ఇలాంటి లవ్ మ్యారేజ్ మంచి సలహాలు ఇస్తాడు రా మనం ఆయన కలిపితే అమ్మాయిని చూడటానికి మంచి అవుడి